రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సాధారణంగా పండగలన్నీ ప్రతి సంవత్సరం దాదాపుగా ఒకే తేదీలోనో లేదా ఒకే నెలలోనో వస్తుంటాయి. ఉదాహరణకి సంక్రాంతి అయితే జనవరి 14, 15, 16 తేదీల్లో, దసరా దీపావళి పండుగలు అక్టోబర్ నవంబర్ నెలలో వస్తాయి, ఉగాది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది, క్రిస్మస్ అయితే ఖచ్చితంగా డిసెంబర్ 25 తేదీనే వస్తుంది. కానీ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ మాత్రం ఏడాదికి మారుతూ ఉంటుంది. గతేడాది ఏప్రిల్ 21 వచ్చిన రంజాన్ పండుగ ఈ ఏడాది ఏప్రిల్ 11 వచ్చింది, వచ్చే ఏడాది మార్చిలో వస్తుంది, ఆ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఆ తర్వాత జనవరి, ఆ తర్వాత డిసెంబర్, అలా ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుంది. ఓవరాల్గా ప్రతి నెలలో రంజాన్ పండుగ వస్తుంది. ఎందుకు అలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా నెలలు భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా ఉపవాస దీక్షలు, ధాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త లా ఇల్లా ఇల్లల్లా అన్న సూత్రం ప్రకారం మానవుల్ని కష్టాల నుంచి కాపాడేందుకే ఈ మాసాన్ని సృష్టించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో ధాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయసులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఈ ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెప్తారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రము చెప్తోంది. ఉపవాస దీక్షలు సహరితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఖర్జూరపు పండు తిని దీక్షను విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధించిన ప్రత్యేక హోటల్స్ కూడా ఉంటాయి. కళ్లకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గానే భావిస్తారు. ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునే వాళ్ళని అంటారు. కాటుకలాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణంలో వీటిని దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం సాంప్రదాయం. ప్రతి నమాజ్ కి ముందు సాంప్రదాయం ప్రకారం ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు. ఇది కళ్లకు మేలు చేస్తుంది. ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైంది. మసీద్కు వెళ్లలేని వాళ్ళు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్ ఆఖరి 10 రోజులు ఇల్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లా గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం పండుగను జరుపుకుంటారు. పండగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకోవడం కోసం అలై బలై ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పండగ రోజు షీర్ కుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి నెల రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఖురాన్
సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవాళ్ల కొరకు కనీసం 100 రూపాయలైనా దాన ధర్మం చేయాలని భావిస్తారు. పళ్ళు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెప్తోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వాళ్లు కూడా పండగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ దాన ధర్మ గుణం భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాల్ని వెళ్లబుచ్చుతున్న వాళ్ల కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వాళ్లకి దాన ధర్మాలు చేయాలని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తోంది. మానవీయ విలువల్ని తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే నియమం కూడా ఉంది. అయితే రంజాన్ పండుగ అన్ని కాలాల్లో రావడంపై ఓ ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ, అల్లా తమ భక్తులను అన్ని కాలాల్లోనూ, అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలాల్లోనూ కఠిన నియమాలు ఆచరిస్తారని చెప్పేందుకే ఇలా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వేరువేరు రోజుల్లో జరుపుకునేలా ఆదేశించాడని చెబుతున్నారు. చూసారా ఈ పండుగ ఒక గొప్పదనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.